మూవీ చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఫ్యామిలీతో చూడగలిగే పిక్చర్ ఇది, చాలా డీసెంట్ గా తీసారు, చాలా బాగా నచ్చింది, ఫీల్ గుడ్ మూవీ. అజు గారు, రాణి గారు చాలా బాగా చేశారు, చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, సిన్సియర్ గా బాగుంటుంది. రాజా గారు, రాణి గారు మూవీ చాలా బాగుంది, మీరందరూ చూడాలి, చాలా హిట్ మూవీ. ఆ లవ్ స్టోరీ చాలా ప్యూర్ ఉంది. ఇంకా వాళ్ళ 3 ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ చాలా బాగున్నారు, వాళ్ళు ఎంత ఎంకరేజ్ చేశారంటే చాలా మంచిగా ఉంది. మీరందరూ చూడాలి ఆ మూవీ. థ్యాంక్ యూ. యా, లవ్ స్టోరీ డిఫరెంట్ ఉంది, ఎవ్రీ లవ్ స్టోరీ ఇలా లేదు కానీ చాలా డిఫరెంట్ ఉంది. చాలా సింపుల్ అండ్ స్వీట్, ఫ్యూ వర్డ్స్ లో చెప్పాలంటే చాలా స్వీట్ గా ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ న్యూ యాక్టర్స్ లా లేరు వాళ్ళు, ఆల్రెడీ మూవీస్ చేసినట్టు వాళ్ళు ఉన్నారు, చాలా బాగా చేశారు. డైరెక్షన్ చాలా బాగుంది, చాలా సింపుల్ అండ్ స్వీట్, 2 వర్డ్స్ లో చెప్పాలంటే. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 నేను 4.8 ఇస్తాను. రాజా గారు, రాణి గారు చాలా మంచి మూవీ అనిపించింది, చాలా కొత్త స్టోరీ ఉంది, లైక్ విలేజ్ స్టోరీ మంచి అనిపించింది, చాలా మంచింది, కొత్తగా ఉంది, అది విలేజ్ స్టోరీ ఉంది, ప్యూర్లీ విలేజ్ ఉంది, చాలా మంచి అనిపించింది. అందుకోసం డైరెక్షన్ చాలా మంచి ఉంది, డైరెక్షన్ చాలా బాగుంది, యాక్చువల్ని చాలా బాగా చూపించారు. ఆల్రెడీ వాళ్ళు యాక్ట్ చేశారు కదా, ఫస్ట్ మూవీ వాళ్ళది మెయిన్, కానీ ఆల్రెడీ వేరే మూవీస్లో కూడా యాక్ట్ చేశారు, సో అది కూడా చాలా మంచి ఉంది, ఇది కూడా చాలా మంచి. కామెడీ కామెడీ ఉంది, అవును. 4.9 ఇస్తాను, 5 out of 5. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ, ఒక ఫ్రెష్ లవ్ స్టోరీ. హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. వాళ్ళందరూ యూత్, ఒక 25 ఇయర్స్ లోపే ఈ మూవీ తీశారు వాళ్ళందరూ, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళందరినీ బ్లెస్ చేయాలి, అందరూ మూవీస్ చూడాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మూవీ చాలా బాగుంది, అంటే ఫీల్ గుడ్ మూవీ. ఈ టైంలో అంత మంచి లవ్ స్టోరీ, అంటే టిపికల్ బ్యాక్గ్రౌండ్, అంటే విలేజ్ కల్చర్ని మొత్తం ఇన్వాల్వ్ చేసిన, మన 90s ఏ ఫోన్స్ అవన్నీ వాడినామో అవన్నీ చూపించి మనం బ్యాక్, అంటే మన చిన్న చైల్డ్హుడ్ మెమరీకి తీసుకొని, చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కరు చూడాలని నేను కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుందండి, టెక్నికల్లీ చాలా హిట్ మూవీ ఇది, డైరెక్షన్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఆ తర్వాత యాక్టర్స్ చాలా న్యాచురల్గా చేశారు. ఆల్ ది క్లైమాక్స్ చాలా బాగుందండి, చాలా డీసెంట్ క్లైమాక్స్. ఈ మూవీ అందరూ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే మూవీ, చాలా బాగుంది. కొత్త యాక్టర్స్ చాలా బాగా చేశారు, వాళ్ళకందరికీ ఆల్ ది బెస్ట్. యూత్ కూడా మంచి మెసేజ్ ఉంది, ఆల్ ది బెస్ట్ అండి. ఆడపిల్ల వెనుక తిరిగి యాసిడ్ వేసి ఇలా చేయకుండా లవ్ ఓరియంటెడ్ మెసేజ్ ఉందండి. మంచిగా తను కూల్గా వెళ్ళి తన మనసు దోచుకుంటాడు, హీరోయిన్ మనసు, అది చాలా నచ్చిందండి. ఈ యూత్కి ఇది ఒక మెసేజ్ అండి, వాళ్ళ వెనుక పడి యాసిడ్ వేసి ఏమో చేసేసి అమ్మాయిని అలా కాకుండా ఈ జనరేషన్కి చాలా కంపల్సరీ అండి. చాలా బాగుంది, అది బాగుంది. సాంగ్స్ అయితే హైలైట్ ఉన్నాయండి, చాలా బాగుంది, అన్నీ బాగున్నాయండి. హీరోస్, హీరో ఫ్రెండ్స్, చౌదరి నాయుడు అక్కడ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. మూవీ చాలా బాగుందండి, చాలా మంది చాలా మంచి కనెక్ట్ అవుతున్నారు యంగ్స్టర్స్కి. ఫైన్ సినిమా, మూవీ చాలా నీట్గా అండ్ క్లీన్గా తీశారు, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి మూవీ చూసి చాలా రోజులు అయింది, మేము కూడా అంతా ఇంత కూడా పొల్యూషన్ లేకుండా బాగా తీశారు మూవీ, ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది భయ్య, సినిమా అయితే సూపర్ ఉంది. తొలి ప్రేమ తర్వాత బ్లాక్ బస్టర్ ఇది, నిజం చెప్తున్నాను. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియలేదు, ఎప్పుడు ఎండ్ అయిందో తెలియలేదు, కానీ పిచ్చ పీక్స్ సినిమా ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుంది. న్యాచురల్, ఎవరైతే మనం అందరం లవ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, అలా న్యాచురల్ లవ్ స్టోరీ ఉంది, సూపర్ హిట్. కామెడీ అండ్ ప్యూర్ క్లీన్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ అందరు చూడొచ్చు, యూత్ పిల్లలు అందరూ చూడొచ్చు. అంటే 5 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్, 60 ఇయర్స్ వరకు కూడా అట్లా చూడొచ్చు. సాంగ్స్ అన్ని, స్టోరీ మొత్తం యూత్ లవ్ స్టోరీ. 5 to 5 బాగుంది అన్న, సినిమా చాలా బాగుంది, మొత్తం పల్లెటూరు విలేజ్ అంతా కవర్ చేశారు, చాలా బాగుంది, సాంగ్స్ సూపర్ ఉన్నాయి.
ఆడియన్స్ రెస్పాన్స్ చాలా బాగుంది అన్న. సినిమా సూపర్ ఉంది. సినిమా వచ్చేసి మొత్తం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అంతా లవ్ స్టోరీ అన్న. సాంగ్స్ సూపర్గా ఉన్నాయన్న. సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది, సూపర్ ఉంది అన్న. సినిమా చాలా బాగుంది, అందరూ వెళ్ళి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న, ఫుల్ చూడొచ్చన్న, మొత్తం అంతా చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. ఈ మూవీ వచ్చి కొత్తగా ఉంది అన్నిటికన్నా. అంటే ఇది యాక్చువల్లీ విలేజ్లో ఎలా జరుగుతుంది, విలేజ్లో ఎట్లా మాట్లాడతారో వాళ్ళు, అంటే ప్రేమని ఎట్లా చెప్పలేరో, దాన్ని వివరంగా ఇందులో చూపించారనమాట. అంటే ఇలా వచ్చే అన్ని స్టోరీ రైటెడ్ అన్నీ ఒక న్యాచురల్గా జరిగింది, అందరు చూడొచ్చు. మూవీ రేటింగ్ ఏముందన్న, న్యాచురల్ కాబట్టి 100% ఉంది. చూసాను, చాలా బాగుంది, మంచి లవ్ స్టోరీ. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇలా చిన్న సినిమాలు అన్నీ బాగానే ఎంకరేజ్ చేస్తారు, అటువంటి సినిమాలు ఇది కూడా చాలా మంచిది. ఇంకా లవ్ స్టోరీ అంటే మొత్తం మూవీలో మెయిన్ స్టోరీ లవ్ మాత్రమే, లవ్ అండ్ కామెడీ. ఇంకా చౌదరి నాయుడు, ఆ రెండు క్యారెక్టర్స్ ఉంటాయి, సూపర్గా ఉంటాయి. బాగుందా? బాగుంది, బాగుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అన్న. రాజా గారు రాణి గారు చూస్తే చాలా మంచిగా అనిపించింది బాబు. మేము చిన్నప్పటి నుంచి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళము. అప్పుడు మా చిన్నతనం గుర్తుకొచ్చింది అనమాట. చాలా బాగుంది పిక్చరు. ఆ హీరో యాక్టింగు, హీరో ఫ్రెండ్స్ యాక్టింగు, హీరోయిన్ చాలా బాగా చేశారు రాజా గారు రాణి గారు. ఇది హిట్ ఉందని నేను నమ్ముతున్నాను అనమాట. ఫ్యామిలీతో చూడవలసిన పిక్చర్ ఇది, చాలా బాగుంది బట. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా సూపర్ ఉంది, లాస్ట్ ఫీల్ గుడ్. లాస్ట్ సీన్ అయితే అసలు బంపర్, మొత్తం లవ్ స్టోరీ, లవ్ స్టోరీ లేనోడు కూడా లవ్ స్టోరీ వచ్చేటట్టు ఉంది. కామెడీ అదంతా బాగుంది, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడొచ్చు. సినిమా అయితే బాగుంది, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ మాత్రం తోపు ఉంది. ఇంకా హీరో హీరోయిన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. లాస్ట్లో క్లైమాక్స్లో బాగుంటుంది ఇంకా సినిమా. అన్ని లవ్ స్టోరీస్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంది. మంచిందన్న సినిమా, మ్యూజిక్ సోల్ అందే. అందరూ అంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అందరు చూడొచ్చు. నీట్ క్లీన్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. మూవీ చాలా బాగుంది, ఇప్పుడే చూసినాము. రియల్లీ ఈ టైంలో రావాల్సిన ఫీల్ గుడ్ మూవీ ఇది. హీరో కానీ మన హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. అప్పట్లో తొలి ప్రేమ మూవీ ఎలా చూసినామో అంత ఫీల్ వచ్చింది మూవీలో. రియల్లీ ఫెంటాస్టిక్ మూవీ. రాజావారు ఆర్యవారు చాలా బాగుంది సినిమా. ఇందులో మెయిన్ హీరో హీరో బాగా చేసుకున్నాడు యాక్టింగ్. నెక్స్ట్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, సూపర్ ఉంది. థ్యాంక్ యూ. కిరణ్ యాక్టింగ్ బాగుండే, చౌదరి రాయుడు అందరు నాయుడు అందరు మస్తు ఉండే. క్లీన్ మూవీ, ఫ్యామిలీ ఆడియన్స్ అందరు మంచిగా చూడొచ్చు. ఆ మూవీ చాలా బాగుందండి. కిరణ్ అన్న యాక్టింగ్ అయితే చెప్పేసిండు. ఇంకా మ్యూజిక్ అయితే హైలైట్ మూవీకి. స్టోరీ చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, దిస్ ఇస్ నిధి అగర్వాల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్. ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.